నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా ముసాయిపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు పాపన్న వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ నిలబెట్టుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తహసీల్దార్ మాలతీకి వినతి పత్రం సమర్పించారు. నిరుద్యోగ వృద్ధి ఇస్తాన కేసీఆర్ ఇంతవరకు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వాలని బీజేవైఎం నుండి మాసపేట మండల శాఖ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా రాలేదు, నిరుద్యోగ వృద్ధి కూడా రాలేదు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృద్ధి నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగ వృద్ధి వెంటనే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం.